నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. గ్రేటర్ విశాఖపై పార్టీ జెండా రెపరెపలాడించే ఉత్సాహం ఉరకలేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వార్ వన్ సైడే అంటున్నారు. బలమైన అభ్యర్థులు, జగన్ నవరత్నాలతో పార్టీ జయకేతనం ఎగరవేస్తుందన్న ఆశాభావంతో ఉన్న జగన్ పార్టీ నేతలు సమరోత్సాహంతో నామినేషన్ల దాఖలు కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. అనకాపల్లి జోన్ పరిధిలో 80వ వార్డు నుంచి కొనతాల నీలిమ, 81 నుంచి పీలా సౌజన్య, 82 నుంచి మందపాటి సునీత, 83 నుంచి జాజుల ప్రసన్నలక్ష్మి, 84వ వార్డు నుంచి పలక యశోద పేర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ మద్దతుదారులతో ఊరేగింపుగా వెళ్లి అధికారులకు నామినేషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, సీనియర్ నేత దాడి రత్నాకర్, దాడి జయవీర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ అందులోనూ ఇది మరీ స్పెషల్ ఎలక్షన్, ఎందుకంటే మరి ఐదుగురు కూడా మహిళలకి కేటాయించడం, మరి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలుగా నేను ఒక మహిళగా ఉంటూ మరి ఇవాళ ఐదుగురు కూడా మరి ఎంతో ఉత్సాహంగా మహిళలు ఇవాళ మరి పోటీకి వస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి ఎంతో యువ నాయకత్వం మహిళలందరూ కూడా మరి ఈరోజు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మరి మా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ఈరోజు మేము ఆనందంగా ప్రజల దగ్గరికి ఓట్ల కోసం మేము వెళతాము. తప్పనిసరిగా కూడా ఐదు సెగ్మెంట్స్లో కూడా మరి అత్యంత మెజారిటీతో మా మహిళలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి అందరం కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి మరి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి మీ అందరికీ కూడా ఎంతో ఆనందంగా తెలియజేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటికే మహిళలకి అన్ని పథకాలలోనూ, అన్ని నామినేటెడ్ పోస్టుల్లోనూ గవర్నమెంట్ రాజకీయంగా కూడా 50% రిజర్వేషన్స్ ఇచ్చి మరి మహిళా పక్షపాతిగా ఇప్పటికే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో పథకాలని, సంక్షేమ పథకాలని, అమ్మఒడి కార్యక్రమం, మరి ప్రతి మహిళ కూడా తన బిడ్డని మరి ఎంతో చక్కగా. ఎలక్షన్స్ అందులోనూ ఇది మరీ స్పెషల్ ఎలక్షన్, ఎందుకంటే మరి ఐదుగురు కూడా మహిళలకి కేటాయించడం, మరి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలుగా నేను ఒక మహిళగా ఉంటూ మరి ఇవాళ ఐదుగురు కూడా మరి ఎంతో ఉత్సాహంగా మహిళలు ఇవాళ మరి పోటీకి వస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి ఎంతో యువ నాయకత్వం మహిళలందరూ కూడా మరి ఈరోజు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మరి మా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ఈరోజు మేము ఆనందంగా ప్రజల దగ్గరికి ఓట్ల కోసం మేము వెళతాము. తప్పనిసరిగా కూడా ఐదు సెగ్మెంట్స్లో కూడా మరి అత్యంత మెజారిటీతో మా మహిళలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి అందరం కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి మరి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి మీ అందరికీ కూడా ఎంతో ఆనందంగా తెలియజేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటికే మహిళలకి అన్ని పథకాలలోనూ, అన్ని నామినేటెడ్ పోస్టుల్లోనూ గవర్నమెంట్ రాజకీయంగా కూడా 50% రిజర్వేషన్స్ ఇచ్చి మరి మహిళా పక్షపాతిగా ఇప్పటికే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో పథకాలని, సంక్షేమ పథకాలని, అమ్మఒడి కార్యక్రమం, మరి ప్రతి మహిళ కూడా తన బిడ్డని మరి ఎంతో చక్కగా ఉన్నత విద్యని అభ్యసించడానికి కూడా జగనన్న